Adi. Adi, ippudu manam lepestam. Em ledu. Nenu chustunna. Mana gurinchi telisipoyindi. Mellaga. Loppulo okkadu unnadu. Ullo unde police lu andaru ikkade unnaru. Shit, Adi. Vallaki late gana information vachindi anukunta. Lekunte vachina ventane lepesi unda vallu. We can still make it. I got your bags. Door daggara untanu, vachey. Adi. All okay? Yeah, okay. Kya hua? I'm sorry. Ha ha, bas main ghar hi aa raha hu. Abhi flight land. Excuse me. Ha? Okay, now you're all set. Thank you. Hi. Hello. These guys are students, medical doctors from India. Aditya, Ishwar. We know. We got the information from Anderson's computer and from the owner of the flat that went up in flames. Did you get them? No. They boarded a flight from JFK to Bombay. We had officers stationed in the Bombay airport, but they escaped into the city. They got away. We'll keep you posted. All right, thanks. Meekela telisindi. TV? Nina sayantaram nundi anni channels lonu mere. Yeah. Nen doctor tho maatladanu. To start off with, mee mukku meeda gayam. Your running temperature. Kinda paddam valla meda vaachindi. Pottalo chaala chotla 3 inchulu lotu varaku katti digindi. Asalu meeru batikundadame pedda vishayam annaru. Kutlu vesaru. Like a C-section. Caesarean delivery la. Hairline fracture. Inko varam padutundi. Castemo cheyadaniki. Minimum 1 week rest. In bed, in hospital. Okay, doctor. Me hotel room check out chesan. I packed all your clothes. Ouch. Laptop, suitcase. Anni teeskochesan. Thank you. ఒక అమ్మాయిని ఘోరంగా చంపినవాడు ఎక్కడో నవ్వుతూ సంతోషంగా బ్రతుకుతున్నాడన్న ఊహని భరించలేకపోతున్నాను. మీరు ఈ రోజు వెళ్ళాలా మిస్టర్ రాఘవన్? యా. ఇంకో 3 రోజులైనా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. నో నో నో, ఐ యామ్ ఆల్ రైట్. మై ఫ్రెండ్ సప్న. హలో. హలో. మీరు వీళ్ళింట్లో ఉండొచ్చు. అండ్ వెన్ యూ ఫీల్ బెటర్ యూ కెన్ లీవ్. నో, ఐ రియలీ అప్రిషియేట్ దట్. నాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి. నేను వెళ్ళి సెటిల్ అవ్వడానికి వారం పడుతుంది. ఐఎమ్ రియలీ ఆల్ రైట్. అయితే నేను మీతో వస్తా. ఎయిర్పోర్ట్ కదా, ఎక్కండి. హైదరాబాద్. డోంట్ బి సిల్లీ. నాకేం కాలేదు. ఐఎమ్ ఆల్ రైట్. మీ గురించి కాదు, నాకు అక్కడ పని ఉంది. అమ్మని తీసుకురావడానికి ఎలాగో వెళ్ళాలి. ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ అలోన్. సీరియస్లీ, మీరు ఇప్పుడు బయలుదేరకపోతే నేను వచ్చేదాన్ని కాదు, మీరు వెళ్ళేటప్పుడు కూడా వచ్చేదాన్ని. మైట్ యాజ్ వెల్ ట్రావెల్ టుగెదర్. టికెట్స్ అండ్ బ్యాగ్స్ ఆర్ ఇన్ ద కార్. తిరిగి వస్తే కలిసిపోతారా? లేదు, ఊరికే చెప్తున్నాను అనుకోకండి. ఖచ్చితంగా వెళ్ళను. అరుణ్ నన్ను మాత్రం వదిలి వెళ్ళలేదు, ఇద్దరిని వదిలి వెళ్ళాడు. నన్ను, నా కూతుర్ని, మాయా 11 నెలలు అవుతుంది. తనే నాకంతా.
ఇంకేం చేసినా క్షమించేదాన్ని. దేనికి మాత్రం నా వల్ల కాదు. 5 నెలల పాపను వదిలి వెళ్ళాడా? అవును. సరే, 11 నెలల పాపని మీరు వదిలిపెట్టి ఆత్మహత్యకు ప్రయత్నించారు కదా. నేను తలుచుకున్నప్పుడల్లా బాధపడే విషయం ఇదొకటే. అందుకే మీ దగ్గర మాయ గురించి ఇంతకుముందు చెప్పలేకపోయాను. ఎందుకు ఇలా చేశావని అడుగుతారని తెలుసు. నాకేం చెప్పాలో తెలుసుండేది కాదు. ఇప్పుడు తెలీదు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు? ఒక వారం తర్వాత, నెక్స్ట్ సండే. వెళ్ళాలా? అవును. ఏ, నాకు నువ్వు నచ్చావని చెప్తే ఇప్పుడే తప్పించుకోవాలని చూస్తున్నావా? కష్టం క్యూ. సీరియస్లీ, ఐ హావ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ యూ. ఇది చెప్పడానికి దిస్ నాట్ ది బెస్ట్ ప్లేస్, బట్ స్టిల్ గేట్ దాటి బయటకు వెళ్తే నువ్వు వేరు నేను వేరే అయిపోతాం, చెప్పగలను లేదనని అందుకే. నెక్స్ట్ ప్లీజ్. చాలా విషయాలు ఉన్నాయి ఆలోచించాల్సినవి. ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం సరిగ్గా ఉంటుందా లేదా అని నాకు తెలీదు. 10 ఏళ్ల తర్వాత మాయా ఏదైనా అంటే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు తెలియని విషయం అంటూ లేదు, కానీ కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటేనే మంచిదని మీకు తెలియలేదు. మీ బ్యాగ్.